Bengal CM Mamata Banerjee ki Calcutta High Court jhalakichindi. Didiki 5 lakhala jarimana vidinchindi Calcutta High Court. Nandigram ennikala votla lekkimpuku sambandhichi case vicharanalo nyaya vyavasthaku durudeshalu aapadincharantu CM Mamataku jarimana vidinchindi High Court dharmasanam. పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ ఎన్నిక ఫలితం ప్రకటనలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ సీఎం మమతా బెనర్జీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సువేందు ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరారు. ఈ పిటిషన్ను జస్టిస్ కౌశిక్ చందా నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అయితే భాజపా నేపథ్యం ఉన్న జస్టిస్ కౌశిక్ చందా పిటిషన్ విచారిస్తే తమకు న్యాయం జరగదని, కేసును మరో ధర్మాసనం ముందుకు మార్చవలసిందిగా మమత గత నెల హైకోర్టు చీఫ్ జస్టిస్ కార్యదర్శికి లేఖ రాశారు. దీది అభ్యర్థనపై స్పందించిన జస్టిస్ కౌశిక్ చందా బుధవారం ఈ కేసు విచారణ నుంచి స్వయంగా తప్పుకున్నారు. ఈ పిటిషన్ను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ రాజేష్ బిందాల్కు పంపారు. అయితే సీఎం దీది ఆరోపణలని న్యాయమూర్తి తీవ్రంగా ఖండించారు. బీజేపీ లీగల్ సెల్కు తానెప్పుడూ కన్వీనర్గా లేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోల్కతా హైకోర్టుకు రాకముందు ఆ పార్టీ తరపున కొన్ని కేసులు వాదించినట్లు పేర్కొన్నారు. పిటిషనర్ కేసులో విచారణ జరపాలని ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశం తనకు లేదని, ఆసక్తి అంతకన్నా లేదన్నారు న్యాయమూర్తి. సీజే అసైన్ చేసిన పిటిషన్లపై విచారణ జరపడం తన రాజ్యాంగ విధి అని జస్టిస్ కౌశిక్ చందా స్పష్టం చేశారు. జూన్ 18న కేసు విచారణ చేపట్టిన తర్వాత టీఎంసీ నేతలు తన ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేయటం పూర్తిగా న్యాయమూర్తిని అవమానించేందుకు చేసిన ముందస్తు ప్రణాళిక అని జస్టిస్ కౌశిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను కించపరిచినందుకు గాను మమతా బెనర్జీకి 5 లక్షల జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు జస్టిస్ కౌశిక్ చందా. తర్వాత ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కోల్కతా హైకోర్టు బెంచ్కు రాకముందు అదనపు సోలిసిటర్ జనరల్గా పనిచేసిన జస్టిస్ కౌశిక్ చందాను హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమించడంపై మమతా బెనర్జీ గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు.